కోవిడ్ పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని రాజమహేంద్రవరం ఆర్డీఓ అనుపమ అంజలి పేర్కొన్నారు. మండల కేంద్రం గోకువరంలోని ఐసోలేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు. సందర్భంగా బెడ్లు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలంలోని పలు కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అన్ని చోట్ల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె వెంట రాజమహేంద్రవరం డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్, తహసీల్దార్ కె పోసిబాబు, ఎంపీడీఓ కిషోర్ కుమార్, ఈఓపీఆర్డీ రాజేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా గోకవరంలో ఇప్పుడు 208 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. ఒక రివ్యూ చేయడం జరిగింది ఎంపీడీఓ గారితో, ఇంకా ఎంఆర్ఓ గారితో. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్. ప్రజలకి విజ్ఞప్తి ఏమంటే, మీ అందరికీ దయచేసి సింప్టమ్స్ వస్తే టెస్ట్ చేసుకోవాలి. మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒక వార్ రూమ్ ఉంది, ఇట్లా ఫోన్ చేసుకుని మనకు ఇన్ఫామ్ చేయండి. మీరు టేక్ కేర్ ఆఫ్ యూ, హాస్పిటల్ యాక్సెస్, బెడ్ యాక్సెస్, ఇవన్నీ కూడా ఈజీగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ పరిశీలిస్తారు. థ్యాంక్ యూ. పరిశీలిస్తారు మేడం. గోదావరిలోని ఐసోలేషన్ కేంద్రాలన్నీ ఈరోజు పరిశీలిస్తారు. ఓకే. సో ఆల్రెడీ ఐ థింక్ 5 ఐసోలేషన్ సెంటర్స్ గోకావరం మండలంలో రెడీగా ఉన్నాయి. సో ఈరోజు నేను కూడా ఐసోలేషన్ చేసుకున్నాను. సో ఐసోలేషన్ సెంటర్స్లో అన్ని ఫుడ్ అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్, మెడిసిన్ అరేంజ్మెంట్, ఏఎన్ఎం రిజల్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ప్లీజ్ కమ్ టు ఐసోలేషన్ సెంటర్ ఫర్ ఐసోలేషన్. థ్యాంక్ యూ.